గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనం ఈ క్లాస్లో క్యాపిటల్ గైన్స్ గురించి తెలుసుకుందాం. బీకామ్ సెకండ్ ఇయర్ ఫోర్త్ సెమిస్టర్లో ఇన్కమ్ ట్యాక్స్లో యూనిట్ 4లో మనకి ఇన్కమ్ ఫ్రమ్ క్యాపిటల్ గైన్స్ అండ్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ అన్నటువంటి ఒక హెడ్ కింద ఇన్కమ్ని మనం ఏ రకంగా కాలిక్యులేట్ చేయాలి అన్నటువంటిది చెప్పడం జరిగింది. ఫస్ట్ మనం ఈ క్లాస్లో ఏం చేద్దామంటే, అసలు ఆదాయ పన్ను ప్రకారంగా మూలధన లాభాలు అంటే ఏమిటి, అలాగే మూలధన ఆస్తులు అంటే ఏంటి, అవి ఏ ఏ రకాలుగా ఉంటాయి, అంతేకాకుండా ఈ ఏ ఏ ఆస్తులు మూలధన ఆస్తులలోకి రావు అన్నటువంటి విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మూలధనపు లాభం అంటే ఏంటంటే, గత సంవత్సరంలో మూలధన ఆస్తిని బదిలీ చేయడం వల్ల ఉత్పన్నమైనటువంటి లాభాన్ని మూలధన లాభము అని మనం చెప్పడం జరుగుతుంది. అయితే ఈ లాభాలను లెక్క పెట్టడానికి మనకి మూలధన లాభాలు అనే ఒక శీర్షిక ఉంది. ఆ శీర్షిక ప్రకారంగా మనం మూలధన లాభాలకి పన్నును విధించడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ లాభాలని ఏ గత సంవత్సరంలో మూలధన ఆస్తిని బదిలీ చేయడం వల్ల జరిగిందో ఆ గత సంవత్సరపు ఆదాయంగానే దీనిని మనం భావించవలసి ఉంటుంది. సెక్షన్ 45లో మూలధన లాభాలకు సంబంధించి వివరణ ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటంటే, మొదట ఈ మూలధన లాభము లేదా ఆదాయము అన్నటువంటిది మూలధన ఆస్తి యొక్క బదిలీ వల్ల మాత్రమే ఉత్పన్నమవ్వాలి లేదా ఉత్పన్నమవుతుంది. అలాగే ఈ బదిలీ అన్నటువంటిది మూలధన ఆస్తికి సంబంధించి ఉండాలి. అదేవిధంగా ఈ లాభాలని మూలధన ఆస్తి బదిలీ అయినటువంటి గత సంవత్సరపు ఆదాయంగానే భావించాలి. ఇకపోతే మూలధన లాభాలు అంటే ఏంటి? సాధారణంగా మనకి ఈ మూలధన లాభాలు అన్నటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి స్వల్పకాలిక మూలధన లాభాలు, రెండు దీర్ఘకాలిక మూలధన లాభాలు. స్వల్పకాలిక మూలధన లాభాలు అంటే ఏంటంటే, ఎస్ఎస్సి మూలధన ఆస్తిని బదిలీ చేసినటువంటి తేదీకి ముందు మూడు సంవత్సరాల కాలం మించకుండా కలిగి ఉన్నట్లయితే ఆ ఆస్తిని స్వల్పకాలిక మూలధన ఆస్తి అని పిలవడం జరుగుతుంది. ఈ ఆస్తి బదిలీ చేయడం ద్వారా పొందినటువంటి లాభాన్ని స్వల్పకాలిక మూలధన లాభము అన్నటువంటి శీర్షిక ప్రకారంగా లెక్క పెడతాం. అయితే కంపెనీలోని వాటాలు, ఏదైనా గుర్తింపు పొందినటువంటి స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినటువంటి సెక్యూరిటీలు, అలాగే యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా యూనిట్లు, అదేవిధంగా సెక్షన్ 10 సబ్సెక్షన్ 23D ప్రకారంగా పేర్కొన్నటువంటి మ్యూచువల్ ఫండ్ యూనిట్ల విషయంలో మాత్రం ఈ కాలపరిమితి 36 నెలల నుండి 12 నెలల వరకు తగ్గించబడినది. ఈ రకంగా వచ్చినటువంటి లాభాలను మనం స్వల్పకాలిక లాభాలుగా చెప్పవచ్చు. ఇకపోతే దీర్ఘకాలిక లాభాలు అంటే ఏంటి? స్వల్పకాలిక మూలధన ఆస్తులు కానటువంటి ఆస్తులను దీర్ఘకాలిక మూలధన ఆస్తులను పిలవడం జరుగుతుంది. ఈ ఆస్తులు బదిలీ మొదలైనటువంటి వాటి ద్వారా ఉత్పన్నమైనటువంటి లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలని పిలవడం జరుగుతుంది. అయితే పన్ను విధింపుకు సంబంధించి ఈ రెండింటి మీద వేరువేరుగా పన్నును మనం విధించడం జరుగుతుంది. ఇకపోతే మూలధన ఆస్తి లేదా పెట్టుబడి ఆస్తి అంటే ఏమిటి? సాధారణంగా వ్యాపారంలో మనం వాడేటువంటి
వ్యాపారంలో మనం వాడుతున్నటువంటి లేదా వాడబడని అలాగే కనిపించే లేదా కనిపించినటువంటి ఎటువంటి ఆస్తినైనా మనం పెట్టుబడి ఆస్తిగా మనం పరిగణించడానికి అవకాశం ఉంటుంది. అసలు ఆస్తి అంటే భూమి, భవనము, ప్లాంటు, యంత్రాలు, వాహనాలు, వాటాలు, పెట్టుబడులు, వెండి, బంగారం, గుడ్ విల్, పేటెంట్లు మొదలైన వాటిని ఆస్తులకు ఉదాహరణగా చెప్పవచ్చు. 2007-2008 ఆర్థిక సంవత్సరం నుండి పురావస్తు సేకరణలు, పెయింటింగ్ చిత్రాలు, శిల్ప కళలు మొదలైనవి సెక్షన్ 2 సబ్సెక్షన్ 14 ప్రకారం పెట్టుబడి ఆస్తులలో చేర్చబడ్డాయి. మనకి ఈ పెట్టుబడి ఆస్తుల్ని 2 రకాలుగా విభజించుకుంటాం. అవి ఏంటంటే, 1 స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తులు, 2 దీర్ఘకాలిక పెట్టుబడి ఆస్తులు. స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తులు అంటే ఏంటంటే, ఎస్ఎస్సి 36 నెలల కంటే తక్కువ కాలం కలిగి ఉన్నటువంటి ఆస్తులను స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తులని అంటారు. అదేవిధంగా కంపెనీ వాటాలు, యూటీఐ, ఇతర మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు, స్టాక్ ఎక్స్చేంజ్లో నమోదైనటువంటి కంపెనీల డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు మరియు పెట్టుబడుల విషయాలలో ఎస్ఎస్సి 12 నెలల కంటే తక్కువ కాలం కలిగి ఉన్నటువంటి ఆస్తులను స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తులను పిలవడం జరుగుతుంది. అలాగే తరుగుదల ఏర్పాటు చేయదగినటువంటి ఆస్తులన్నింటినీ విధిగా స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తులుగా పరిగణించవలసి ఉంటుంది. ఇకపోతే దీర్ఘకాలిక పెట్టుబడి ఆస్తులు అంటే ఏంటి? స్వల్పకాలిక పెట్టుబడి ఆస్తులుగా పరిగణించినటువంటి పెట్టుబడి ఆస్తులన్నింటినీ కూడా దీర్ఘకాలిక పెట్టుబడి ఆస్తులని అనడం జరుగుతుంది. అంటే ఎస్ఎస్సి 36 నెలల కంటే ఎక్కువ కాలం కలిగి ఉన్నటువంటి ఆస్తులను పెట్టుబడి ఆస్తులుగా పిలవడం జరుగుతుంది. అదేవిధంగా కంపెనీ యొక్క వాటాలు, యూటీఐ, ఇతర మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లు, స్టాక్ ఎక్స్చేంజీలో నమోదైనటువంటి కంపెనీల డిబెంచర్లు, ప్రభుత్వ బాండ్లు మరియు పెట్టుబడుల విషయంలో ఎస్ఎస్సి 12 నెలల కంటే ఎక్కువ కాలం కలిగి ఉన్నటువంటి అంటే ఎస్ఎస్సి యొక్క యాజమాన్యంలో ఉన్నటువంటి ఆస్తులని మనం పెట్టుబడి దీర్ఘకాలిక పెట్టుబడి ఆస్తులుగా భావించడం జరుగుతుంది. ఇకపోతే కొన్ని ఆస్తులను మనం పెట్టుబడి ఆస్తులుగా పరిగణించడానికి వీలు లేదు. అది ఏంటి అంటే, మొదటిది వర్తకపు సరుకు లేదా వినియోగించినటువంటి ముడి సరుకు, అలాగే వ్యక్తిగత ఆస్తులు అనగా వస్త్రములు, గృహోపకరణములు, పాత్రలు మొదలైనటువంటివి చరాస్తులు. అయితే ఇక్కడ ఒక చిన్న విషయాన్ని గమనించాలి. అదేంటంటే, విలువైనటువంటి లోహాలతో, బంగారంతో తయారు చేయబడినటువంటి నగలు కానీ, విలువైన వజ్రాలు, ముత్యములు, రత్నాలు పొదగబడినటువంటి ఆభరణాలను వ్యక్తిగత ఆస్తులుగా పరిగణించడానికి అవకాశం లేదు. అదేవిధంగా జాతీయ స్వర్ణ బాండ్లు, ఇవి 1980 లేదా 1999 జారీ చేసినటువంటివి. అలాగే 1991 ప్రత్యేక బేరర్ బాండ్లు కూడా మనం పెట్టుబడి ఆస్తులుగా పరిగణించడానికి అవకాశం లేదు. అలాగే గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ భూమి, ఇటువంటి భూమి మున్సిపల్ సరిహద్దులకు పట్టణ ప్రాంతాల నుండి 8 కిలోమీటర్ల పరిధి వెలుపల ఉన్నప్పుడు దానిని మనం పెట్టుబడి ఆస్తిగా పరిగణించడానికి కూడా అవకాశం లేదు. స్టూడెంట్స్, ఈ క్లాసులో మనం
ఐదు మార్కులకు సంబంధించినటువంటి ఆ రెండు ప్రశ్నలు కలిపి చెప్పడం జరిగింది. అది ఏంటి అంటే, ఒకటి మూలధన లాభాలకు సంబంధించి, రెండవది పెట్టుబడి ఆస్తులకు సంబంధించి. మరి ఇవి ఐదు మార్కుల ప్రశ్నలు కాబట్టి ఈ రెండాటిని మీరు జాగ్రత్తగా చూడండి. ఇందులో కొంచెం ఈ రెండు కూడా మనకు ఇంపార్టెంట్ అయినటువంటి ప్రశ్నలే. నెక్స్ట్ క్లాస్లో మనం ఈ మూలధన లాభాలు అన్నటువంటి దానికి సంబంధించి మినహాయింపులు ఏంటి అన్నటువంటి దానిని మనం చూడవచ్చు. ఓకే, గుడ్ బై.